అందరికీ నమస్కారం. మనలోనే ఉన్నారు. ఎవరండి ఆ ఉన్నవాళ్ళు? ఇంకెవరు? దాతలు. మనం విరాళాల కోసం చాలాసార్లు ఎంతోమందిని పెద్దలు అనబడేవాళ్ళని, రాజకీయ నాయకులు అనబడేవాళ్ళని, సామాజిక సేవకులు అనబడేవాళ్ళని, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాల్లో లాభాలు గడించారు అనుకున్న వాళ్ళని వెళ్ళి కలుస్తూ ఉంటాం. దేహి అని అడుగుతూ ఉంటాం. వాళ్ళు రేపు రండి, మాపు రండి, చూద్దాంలేండి, మొన్నే కదా ఇచ్చాం, మాకు రోజు ఇస్తే అంటేనే ఇదవుతుంది, ఇంక ఇదే పనా అనేవాళ్ళు. ఇలా చాలామంది దగ్గర నుంచి చాలా 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 మాటలు పడేటువంటి పరిస్థితులు మనకు ఉంటూ ఉంటాయి. మనకి అంటే, ఉదాహరణకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక ఏవో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే సంవత్సరం పొడుగునా ఒక 365 రోజుల్లో వర్కింగ్ డేస్ ఒక 180 డేస్ ఉంటే, 180 డేస్లో దగ్గర దగ్గర ఒక 90 రోజులు ఏవో ఒక అకేషన్, ఒక అంబేద్కర్ జయంతి కావచ్చు, లేకపోతే స్వాతంత్ర దివస్ కావచ్చు, లేకపోతే ఇంకొక మహాత్మా గాంధీ వర్ధంతి కావచ్చు, ఏదైనా భగత్ సింగ్ జయంతి కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక దేశ నాయకుల లేదా ఒక జాతీయ సైన్స్ దినోత్సవం అనవచ్చు. ఇలాగా ప్రతిదీ ఒక పండుగలా చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవస్థలో ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి ఇవన్నీ కూడా అవగాహన చేసే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని కఠినంగానే ఒక రకంగా కంపల్సరీ చేసి ఆ నిబంధనల్ని పాటించేలా చేస్తుంది. బాగుంది. అయితే దానికి బాధ్యత ఆ స్కూల్ యాజమాన్యాలే, సదరు హెడ్ మాస్టరో ప్రిన్సిపాలో మిగిలిన టీచర్స్ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అపోహ చెందుతున్నామని, ఇంకోలా అంటున్నామని అనుకోవద్దు, కానీ అభాండం వేస్తున్నామని. ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి మనకి చాలా గొప్ప గొప్ప జీతాలు ఉంటాయి కాబట్టి, ఉంటున్నాయి కాబట్టి, అటువంటి జీతంలో ఒక 100 రూపాయలు వేసుకుంటే ఆ ఉన్నటువంటి 15 మంది టీచర్లు ఆ రోజు జరిగేటువంటి అకేషన్కి సంబంధించి మనం ఆ పిల్లలు పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలకి బహుమతుల రూపంలో ప్రోత్సాహాన్ని అందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎన్ని పాఠశాలల్లో ఎలా జరుగుతున్నాయి? ఎంతమంది టీచర్లు దీన్ని కన్సర్న్గా తీసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కసారి గుండెల మీద చేసుకుని మనం కనుక ఆలోచిస్తే, ఇది ఒక పాఠశాలల్లోనే చెప్పట్లే, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా సరే, మనకన్నా చాలా తక్కువ జీతాలు పొందేటువంటి వాళ్ళని కనుక మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహించగలిగితే మరింత ఉత్సాహంగా వాళ్ళ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పాఠశాలల్లో ఏదైనా పోటీ పెట్టినప్పుడు స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. పోటీ వలన ఆ స్పర్ధ పెరుగుతుంది, దానివల్ల స్పర్ధ వలన విద్య వృద్ధి చెందుతుంది అని. అందుకని ఈ రకరకాల పోటీల ద్వారా పిల్లల్లో ఒక రకమైనటువంటి నేను గెలవాలి అనేటువంటి ఒక పట్టుదలతో కూడినటువంటి ఆ స్పర్ధ ఏదైతే ఉందో, ఆ పోటీ అది భవిష్యత్తులో కూడా మనిషిగా బాగా ఎదగాలి అనేటువంటి దానికి అది కారణమవుతుంది, మూలం అవుతుంది. అటువంటి రూట్స్ అనబడేటువంటి ఆ బేసిక్ విషయాలని మనం కనుక పాఠశాలలో కనుక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నేర్పగలిగితే, చెప్పగలిగితే, ఆ చెప్పడానికి వీలుగా మనం కనుక ఆచరించగలిగితే ఫలితాలు పిల్లల అభివృద్ధి మీద చాలా ఉంటాయి. అది కూడా నేను ఎందుకు ఇది కూడా చెప్పగలుగుతున్నాను అంటే, మొన్న ఒక టీచర్ గారు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి టాపిక్స్ వస్తూ ఉంటాయి. సరే, మా పిల్లలు ఎప్పుడైనా సైన్స్ ఫెయిర్ లేదా ఏదైనా అకేషన్కి బయటికి వెళ్ళి పోటీల్లో పాల్గొనేటప్పుడు నేను వాళ్ళ చేతుల్లో ఆ వెళ్ళేటువంటి ఆ 8 మంది పిల్లలకి సరదాగా ఏదైనా ఒక డ్రింక్ తాగండిరా, లేకపోతే ఒక తినేటువంటివి ఏమైనా కొనుక్కోండిరా అని ఒక 200-300 చేతుల్లో పెడతాను. పెట్టినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం వర్ణనాతీతం. 200 రూపాయలు నాకు వచ్చేటువంటి నెలవారీ జీతంలో చూసుకుంటే చాలా 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 తక్కువ. నేను పొందేటువంటి ఆ వృత్తి ఇతరత్ర అలవెన్స్లు ఇవన్నీ చూసుకుంటే అసలు నథింగ్ అది.
అలాంటి 200-300 రూపాయలు ఇచ్చినటువంటి విధానానికే ఆ పిల్లలు మురిసిపోయి వాళ్ళు ఆ కొనుక్కోమన్న ఆ డ్రింక్ కానీ లేకపోతే ఆ అప్పే కానీ ఎనర్జీ లేదా చాక్లెట్ కానీ వాళ్ళు కొనుక్కుని తినకుండా మళ్ళీ వచ్చి టీచర్ గారు మేము కొనుక్కున్నాం అని చూపించి అప్పుడు తినేటువంటి విషయాన్ని చూస్తుంటే అరెరెరే పిల్లల్లో ఎంత కల్మషరహితమైనటువంటి మంచి భావనలు ఉన్నాయి, మనం ఇంత ప్రోత్సహిస్తే ఎంత ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు, తద్వారా మనం పొందేటువంటి ఆనందం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పినప్పుడు ఆ టీచర్ గారు అప్పుడు కూడా అనిపించింది నిజమే కదా. కానీ మనం చాలా అకేషన్స్కి ఒక యానివర్సరీ కానీ ఇంకోటి కానీ వాటికి సర్వసాధారణంగా బయట ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉంటాం. వాళ్ళని మా పిల్లలకు బహుమతులు ఇవ్వండి లేకపోతే మా పిల్లలకి మీ దాంట్లో ఏదో ఒకటి ప్రైజ్ ఇవ్వండి అంటే మా చిన్నప్పుడు కూడా ఏ జనరల్ స్టోర్స్కు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి ఇవి ఒక ప్రైజ్ కింద ఇచ్చేయండి అనేవారు. లేకపోతే ఒక ఏదో అమ్ముడవని సబ్బు పెట్టో లేకపోతే ఇంకొకటో వాళ్ళు పెద్దగా దానికి కోల్పోని నష్టం రాని ఏవో ఒకటి ఐటెం ఇచ్చి ఇవి ఇచ్చేయండి అనేవారు. అన్నప్పుడు మరి తప్పదుగా మనం దానం కోసం యాచించాం కాబట్టి వాడు ఏది ఇచ్చినా పనికి మాలిన ఇచ్చినా సరే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ గుణాన్ని మన స్టాఫ్లోనే, ఇది ఆఫీసులో అవ్వచ్చు లేకపోతే ఒక పాఠశాలలో అవ్వచ్చు ఇతరత్ర విభాగాల్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే, మనం కనుక మనకి మనమే చేసుకున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆ ప్రైజులు కొన్నది మనమే కలిసికట్టుగా ఈ 10 మంది ఇచ్చారు. ఇది కాదండి, 10 మందిలోనూ 10 రకాల తత్వాలు ఉంటాయి. ఈ 5 వేళ్ళే మనకి రకరకాల యాంగిల్స్లో ఉన్నాయి కదా, సో హెచ్చుతగ్గులుగా ఉన్నాయి కదా, కానీ ఈ 5 కలిస్తేనే కానీ మనం ఏ పని చేయలేము. సో అటువంటిప్పుడు 5 లేదా 10-15-20 మంది ఉన్నటువంటి ఒక స్టాఫ్ మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనం గ్రహించగలం. అందున టీచర్లు మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల తాలూకు ఒక ప్రభావాన్ని వాళ్ళు ఉద్యోగం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మొదలుపెట్టి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఆ భావనలోనే ఉండిపోయేటువంటి స్వభావాలు ఉన్న ఉపాధ్యాయ కమ్యూనిటీలో పర్టికులర్గా వాళ్ళు 1 రూపాయి కూడా వాళ్ళ పిల్లల మీద వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టాలి అని అనుకునేటువంటి మనస్తత్వాలు దాదాపు 90% ఉపాధ్యాయులలో ఉండద్దు అన్నది ఒక ఖచ్చితమైన భావన. మిగిలిన 10% ఎందుకు చెప్తున్నాం అంటే అక్కడక్కడ చూస్తూ ఉంటాం. నాకు ఒక మాస్టర్ కూడా ఉన్నారు. ఆ మాస్టరు అప్పుడప్పుడు ఆయన చేతి చెమటలు వదులుతున్నా సరే దాన్ని అలా ఫీల్ అవ్వకుండా పిల్లలకి ఏవో చిన్న చిన్న పోటీలు పెట్టి ఆయనే మళ్ళీ 4-5 ప్రైజులు తెచ్చి వాళ్ళకి ఇచ్చి అలాగే ఆయన తన సెల్ ఫోన్తో తీసినటువంటి ఆ వీడియోని వాళ్ళకి మళ్ళీ చూపించి తద్వారా వాళ్ళు ఆనందపడేటట్టు పిల్లలు ఇంకో కార్యక్రమంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేటట్టు చేసేటువంటి మాస్టర్ కూడా నాకు తెలుసు. పేరు చెప్పడం అనవసరం, ఎందుకంటే మిగిలిన మాస్టర్లందరూ మేమేం తక్కువ అని బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. కానీ ప్రియ ఉపాధ్యాయులారా, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని ఎందుకు ఒక్కాణిస్తున్నాం అంటే మిగిలిన ఉద్యోగ వాళ్ళు వెలగబెట్టేటువంటి చాలామంది కూడా బాగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లే. కానీ ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లే అని చెప్పడం ఒకటైతే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి గొప్ప సాటిస్ఫాక్షను ఇంకే ఉద్యోగికి ఉండదు. వాడి జీవితం అంతా ఆ 4 గోడల మధ్య ఆ 4 గోడలతోటో 10 మందితోటో గడుపుతాడు. ఇక్కడ అలా కాదు, 4 గోడల మధ్య కొన్ని 100 మంది విద్యార్థులతో ప్రతినిత్యం ప్రతి గంట ప్రతి నిమిషం గడుపుతూ ఉండేటువంటి ఉపాధ్యాయుడి జీవితం ధన్యం, నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పచ్చు. అటువంటి పూర్వజన్మ సుకృతప్రదమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని మనం నిర్వహిస్తున్నటువంటి ఆ సోదరులందరూ కూడా, సోదరీమణులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల కోసం ప్రైవేటు స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ 1 లక్ష రూపాయలు డొనేషన్స్ కడుతున్నాగా, వాళ్ళ అభివృద్ధి కోసం రకరకాల విధాలుగా తాపత్రయపడుతున్నాగా, కానీ మన ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉద్యోగులుగా మనం మన దగ్గర చదివేటువంటి పిల్లలుగా వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలేము? ఎందుకు వాళ్ళకి కనీసం ఇంట్లో 100 రూపాయలు మన పిల్లలకి ఖర్చు పెట్టిన దాంట్లో 1 రూపాయి స్కూల్లో ఉన్నటువంటి ఆ పేద పిల్లలకు కనుక ఖర్చు పెట్టగలిగితే వాళ్ళ ఆనందం వర్ణనాతీతం. ఇంట్లో పిల్లలు ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళకి సంతృప్తి పడని
విధానం నుంచి ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినా సరే ఎంతో సంతృప్తిని పొంది తిరిగి మన దగ్గర ఆ సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పిల్లల దగ్గర మనం ఏది ఇచ్చినా సరే అది పదింతల ఆనందాన్ని ఇస్తుందన్నది ఎందుకు గ్రహించరు? ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, నాకు మొన్న అది అభ్యంతరకరంగా అనిపించవచ్చు, ఇంకోలా అనిపించవచ్చు చాలామంది దగ్గర, ఈ మెహర్బానీకి పోతూ ఉంటాం. ఒక ప్రజానాయకుడు కానీ ఒక ప్రభుత్వ గొప్ప అధికారి కానీ వచ్చినప్పుడు మనం ఈ పోటీలు నిర్వహించి ఏదో వారోత్సవాలని పక్షోత్సవాలని ఇలాగన్నీ పెడుతూ ఉంటాం. ఇటు గ్రంథాలయాల్లోనూ లేకపోతే రకరకాల ప్రభుత్వ ఆఫీసుల్లోనూ కూడా పెడుతూ ఉంటారు. పెట్టి ఆ స్కూల్ పిల్లలందరినీ ఏదో తూతుమంత్రంగా అయినా నిర్వహించాలి కదని వాళ్ళందరినీ అలోపలోమని తీసుకొచ్చేసి వాళ్ళకి రకరకాల కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాం. పెట్టిన తర్వాత వాళ్ళు 100 మందో లేకపోతే 50 మందో 40 మందో వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఈవెంట్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఓ 3 ప్రైజులు మొక్కుబడిగా తీసేస్తాం. మరి వాట్ అబౌట్ అదర్స్? మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా వీళ్ళలాగే కష్టపడి ఆ స్కూల్ నుంచి బయలుదేరి నడుచుకుంటూనో వాళ్ళ స్కూల్ బస్సులోనో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అయితే వాళ్ళకు వాళ్ళుగానో నడుచుకుంటూ వచ్చి ఈ ఎగ్జామ్ రాసి లేదా ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి ప్రోత్సాహకంగా అందరికీ కూడా ఎంతో కొంత ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలిగా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఒక 3 ప్రైజులు ఇచ్చేసి చేతులు దులుపుకొని మిగిలిన 47 మందిని వెళ్ళిపోండిరా అంటున్నాం. కానీ ఈ సభ జరిగేటువంటి ఆ సభకు ఇచ్చేసినటువంటి ఉన్నతాధికారులకి మనం 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి మెమెంటోల రూపంలో వాళ్ళకి కొనేస్తున్నాం. వాళ్ళు అడుక్కు తినే స్థితిలో లేరు, దయనీయమైన స్థితిలో అంతకన్నా లేరు. వాళ్ళు అడిగి నాకు ఆ మెమెంటో ఇవ్వండి అని అడిగే అధికారి ఎవడు ఉండడు. అదే సొమ్ముతో మరిన్ని బహుమతులు కొని వచ్చినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా మనం ఏదో ఒక రూపంలో ఒక ప్రైజ్ ఇవ్వడం ద్వారా, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా వాళ్ళని విపరీతంగా ప్రోత్సహించినట్టు అవుతుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా పోటీలు పెట్టినప్పుడు ఆ పోటీల్లో పాల్గొవాలి, అక్కడ నాకు ఉత్తీర్ణుని కాకపోయినా నన్ను ప్రోత్సహించి నెక్స్ట్ టైం అయినా నువ్వు బాగా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకో లేకపోతే ప్రైజ్ తెచ్చుకునేలా చెయ్యని నాకు బహుమతిని ఇచ్చారు అనే ఆనందంలో మళ్ళీ నెక్స్ట్ టైం హాజరవుతారు. తద్వారా ఎప్పటికైనా ఏదో ఒకటి సాధించాలనేటువంటి తత్వంలో ఆ పిల్లలు ఉంటారు. దానికి పరోక్షంగా మనం సహకరించిన వాళ్ళం అవుతాం. కానీ మనం ఆ పని చేయట్లే. మెహర్బానీ ఇక్కడ ఆ అధికారి మనల్ని అప్రిషియేట్ చేయాలనేసి మనం ఏం చేస్తున్నాం, 10 రూపాయలు విలువ కలిగేది, 20 రూపాయలు విలువ కలిగేది, లేదా 100 రూపాయలు విలువ కలిగేది మా పిల్లలకి ఓ 3కో 4కో ఇచ్చేసి 1000 రూపాయలు విలువ చేసేటువంటివి మెమెంటోల రూపంలో, జ్ఞాపికల రూపంలో, అసలు దాని మీద ఏమాత్రం అవసరం లేని అధికారులకి లేదా ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అని మనం పెట్టుకునేటువంటి ముఖ్య అతిథులకి మనం ఇస్తున్నాం. దాని బదులు ఇలా ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నటువంటి చాలా 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 అకేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా, అటువంటి అకేషన్స్లో నిజంగా కరడు కట్టిన పాషాణ హృదయుడైనా సరే ఉపాధ్యాయుల్లో వాడు రూపాయి ఖర్చు పెట్టాడండి, పీచులో నెంబర్1 అండి అని మనం అనుకుంటూ ఉంటాం. ఉపాధ్యాయ కుటుంబాల్లో ఆ కుటుంబంలో కూర్చున్నప్పుడు, సమూహాల్లో కూర్చున్నప్పుడు అంటూ ఉంటారు, అబ్బెబ్బెబ్బెబ్బే జీవితం అంతా వాడి తాపత్రయం సంపాదించుకోవడమే, ఒక్క రూపాయి ఖర్చు పెట్టడండి. కానీ అటువంటి కరడు కట్టిన పాషాణ హృదయుడైన ఉపాధ్యాయుని కూడా మనం కరిగించవచ్చు. ఎలా? ఎంత పాషాణ హృదయుడైనా తన తల్లి అంటే తండ్రి అంటే అతనికి అభిమానం లేకుండా గౌరవం లేకుండా ఉండదు. అటువంటి వ్యక్తిని అక్కడ కొట్టండి, వాళ్ళు స్వర్గీయో నరకీయో ఏదో ఒకటి అవుతారు. సో ఆ పైకి వెళ్ళిపోయిన వాళ్ళ స్మారకార్థం మీరు ఈ 1000 రూపాయలు ఈ బహుమతుల కింద ఇవ్వండి అని మనం బయటికి వెళ్ళి ఎవరినో ఆ ఊరు సర్పంచ్నో ఆ ఊరు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే వాళ్ళ అనుచరులను వీళ్ళని అడిగి దానికోసమని వాళ్ళని రప్పించి వాళ్ళ కోసం గంటలు గంటలు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళ డేట్స్ చూసుకుని ఆ మెహర్బానీ ఆ మెప్పు పొందే బదులు మన పాఠశాలలోనే పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి తల్లి కానీ తండ్రి కానీ స్వర్గస్థులైతే వాళ్ళ స్మారకార్థం మీరు, మాస్టర్ ఈసారి మీరు సరదాగా పిల్లలకి ఈ ప్రైజ్ మనీ ఏమైనా 2000 3000 అవుతుంది ఆ ఖర్చు పెట్టుకుంటే, తద్వారా మీ అమ్మగారి పేరు మీద మనం అక్కడ ఇచ్చినట్టు ఉంటుంది అంటే అతనికి వెంటనే ఒక సెంటిమెంటు వస్తుంది.
ఆ సెంటిమెంటల్గా ఫీల్ అయిన ఏ వ్యక్తి అయినా సరే ఎంత గొప్ప పనైనా చేయటానికి వెనుకాడాడు. 2000 ఏంటి సార్, ఇంకొక 500 ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, పిల్లలకి ఇవ్వండి అని. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం టాటా లాంటి వ్యక్తులు ఒక గొప్ప పని చేశారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు గెలిస్తే ఒలింపిక్స్లోనూ వాటిలోనూ ఒక 20 గెలవలేదు, కానీ గెలుపు అంచు దాకా వెళ్ళి ఓడిపోవటం జరిగింది. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆ 20 సత్కరించటం, వాళ్ళకి ఇతోధికంగా సహాయం చేయటం టాటా గ్రూప్ వాళ్ళు చేసినటువంటి గొప్ప సంస్కారయుతమైనటువంటి పని. ఎందుకు చేశారు అది? తద్వారా మీరు భౌతికంగా ఓడిపోయినా అక్కడ మానసికంగా ఓడిపోకూడదు. మానసికంగా ఓడిపోవడం అనే కృంగతీతతో ఉండకూడదు. మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు గట్టిగా కృషి చేయండి, అప్పుడు డెఫినెట్గా గెలుపు మీదే అన్నటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని స్థైర్యాన్ని అందివ్వటం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఎందుకంటే ఒక్కోసారి మనం పేరు కూడా చెప్పచ్చు, తప్పులేదు, ఆ సింధు వీళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక్క ఆటగాడి కోసం కొన్ని కోట్ల రూపాయలు పిచ్చిగా వెర్రిగా మన ప్రభుత్వాలు ఇచ్చేసినటువంటి సందర్భాలు ఎన్ని లేవు. ఒక్కడికేనా? ఒక్క ఆటగాడు గెలిచాడు, గెలిచినందుకు అక్కడ పురస్కారాన్ని ఎలాగ పొందుతున్నాడు? ఇంకా ఆ తర్వాత నుంచి గెలవడు, ఆ తర్వాత నుంచి ఇంకా వాడి ప్రాభవాన్ని ఏ కోచింగ్ సెంటర్లో పెట్టుకునేలాగా ఉంటారు. అటువంటి వాళ్ళకి మన ప్రభుత్వాలు మెహర్బానీ కోసం ఒక్కోసారి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు ఇచ్చేసాం, కార్లు ఇచ్చేసాం, లేకపోతే ఇంకోటి ఇచ్చేసాం అనేసి వాళ్ళని ఓ రకంగా వాళ్ళ ఒక్కళ్ళనే గుర్తించి, మిగిలిన అంతవరకు కష్టపడినటువంటి మిగిలిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, అలా కష్టపడేటువంటి వ్యక్తుల్లో చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళని వదిలిపెట్టేసి చేసేటువంటి ఈ మెహర్బానీ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఇటువంటి మెహర్బానీ కార్యక్రమాల కన్నా మనలోనే ఉన్నారు, దాతలు ఎక్కడో లేరు, వెతుక్కోకర్లే. కానీ మనం వాళ్ళకి సంబంధించిన ఒక మంచి లక్షణాన్ని, మంచి గుణాన్ని వాళ్ళ నుంచి వెలికి తీయటం ద్వారా వాళ్ళ తండ్రికి సంబంధించి కానీ, తల్లికి సంబంధించి కానీ, లేదా అతనికే సంబంధించిన పుట్టినరోజు సందర్భంగా కానీ, పెళ్లిరోజు సందర్భంగా కానీ, ఏమండి ఇప్పటిదాకా మీరే బయటకు వచ్చి నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ఉపాధ్యాయుణ్ణి, గొప్ప ఉద్యోగిని అని చెప్పుకుంటున్నారు. కానీ వాట్ అబౌట్ యువర్ వైఫ్? మీ భార్య లేకపోతే మీరు లేరు. ఆవిడ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించకపోతే, ప్రోత్సహించకపోతే ఇంత గొప్ప టీచర్ కాగలేకపోవచ్చు. కాబట్టి ఆవిడకి సంబంధించి ఆవిడ పుట్టినరోజున సరదాగా మీరు స్కూల్లో ఉన్న పిల్లలకి ఏదైనా పోటీ పెట్టి బహుమతులు ఇవ్వండి, అప్పుడు ఆవిడనే రప్పించండి. ఆవిడ జీవితంలో మిమ్మల్ని ద్వేషించే ప్రయత్నం చేయదు, సరిగదా, ఇంకొంచెం ఎక్కువ ప్రేమను చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది అని నచ్చ చెప్పగలిగేటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కానీ, ఒక ప్రిన్సిపాల్ కానీ, సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు కనుక అక్కడ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. మనలోంచి పుట్టుకొస్తారు దాతలు, అంతేగాని నన్ను ముట్టుకోక నామాలు కాకి అన్నట్టు ఎవరికి వారే ఏమైనా తీరేలాగా బెల్ల కొట్టారు కాబట్టి మనం వెళ్ళిపోదాం అని అనుకుంటే, సో దానికి మనం ఏమి చేయలేం. అలాగే జీవితంలో మన లోపల ఉండేటువంటి మనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలని మనం ఈ విధంగా వెలికి తీయటం ద్వారా వాళ్ళలో ఒక సద్భావన ఏర్పడుతుంది. సత్కర్మాలు చేయాలి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి అని ప్రతి మనిషిలోనూ అనిపిస్తుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ధర్మదాతే, గొప్ప వ్యక్తే, మహాదాత కర్ణుడి లాగే ఉంటారు అని విశ్వసిస్తూ, అక్కడక్కడ ఉపాధ్యాయులను కానీ ఉద్యోగస్తుల్ని కానీ ఏదైనా నా వాక్కులో దోషపూరితంగా మాట్లాడినా అవన్నీ కూడా మార్పు కోసమే, మనందరం కూడా మార్పు తెచ్చుకోవాలనేటువంటి, మీరేమిటి నేను కూడా అందరం కూడా మార్పు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేనేం మాట్లాడినా మాట్లాడతాను. వాటిని 10 విశ్వసించిన, 10 నిజమే కదూ అని అనుకున్న నా జన్మ చరిత్రార్థం అయినట్టే ఇంక ఇక్కడి నుంచి అటువంటి ఫాలోఅప్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లల్లో మరింతమంది మాణిక్యాలని బయటకు వచ్చేలాంటి ప్రయత్నం మనం ఇచ్చేటువంటి ప్రోత్సాహకం ద్వారా జరుగుతుందని ఆశిస్తూ ధన్యవాదాలతో, మీ నూజిల్లా సూరిబాబు.